సో మీకు ఐకో నుంచి ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత ఇంకో టూ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయినాయి అండ్ ఇంకా ఈ టూ స్మార్ట్ ఫోన్స్ చూడడానికి మాక్సిమం సిమిలర్గానే ఉంటాయి ఐకో సెవెన్ అండ్ ఐకో సెవెన్ లెజెండ్ అండ్ ఇంకా ఈ లెజెండ్ అండ్ ఇంకా సెవెన్లోని చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ అవన్నీ ఏంటో తెలియాలంటే వీడు ఎందుకు చూడండి ఈ టూ మొబైల్స్ గురించి నేను మీకు డీటెయిల్ రివ్యూ అవ్వబోతున్నాను అండ్ ఇంకా ఈ టూ మొబైల్స్ చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్స్ ఎందుకంటే ఇవి సింగిల్ చిప్స్ సెట్ కాదు మీకు డివల్ చిప్ ఎత్తు వస్తాయి అన్నమాట సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ బేస్డ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి వీడిని ఎందుకు చూడండి మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో ఒక గివేవే నడుస్తుంది పీటోన్ బేస్ బర్డ్స్ వి అండ్ ఆ వీడియో చూడకపో చూడండి లింక్ అయిపోయింది ఇస్తాను అండ్ ఇంకా లో కూడా పార్టిసిపేట్ అవ్వాలి అండ్ ఇంకా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేసే ఫస్ట్లీ ఐకూ సెవెన్ దాని డిస్ప్లేతో స్టార్ట్ చేద్దాం అండి ఈ స్మార్ట్ ఫోన్లో మనకి సిక్స్ పాయింట్ సిక్స్ టూ ఇంచ్ ఫేస్ రిప్లేస్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకా ఇది ఒక అమెలైడ్ స్క్రీన్ ఇది సో మీకు ఒక మంచి వీడియోవింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కలర్స్ కూడా చాలా బ్రైట్గా కనబడతాయి అండ్ మీకు బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే మీకు ఫోర్టీన్ హండ్రెడ్ నీట్స్ వరకు బ్రైట్నెస్ ఇంక్రీజింగ్ ఉంది సో మీరు అవుట్డోర్స్లోకి వెళ్ళినా సరే ఇండోర్స్లోకి వెళ్ళినా సరే మీకు బ్రైట్నెస్ మం ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదు అండి మీకు ఈ స్మార్ట్ ఫోన్లోని వన్ ట్వంటీ హర్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకా త్రీ హండ్రెడ్ హర్జ్ వరకు టచ్ శాంప్లింగ్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే జనరల్గా టూ ఫార్టీ హర్జ్ ఉంటుంది కానీ ఈసారి వెళ్ళి త్రీ హండ్రెడ్ హర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకు టూ హండ్రెడ్ టూ ఫార్టీ హర్జ్లోని ఎంత స్మూత్ ఉంటుందో దానికన్నా ఇంకొంచెం స్మూత్నెస్ యాడ్ అవుతుంది ఈ స్మార్ట్ ఫోన్లోని అండ్ ఇంకా మీకు వన్ ట్వంటీ అవర్స్ రిఫ్రెష్ర్ ఉండడం వల్ల మీకు గేమింగ్లోని మీకు ఇలాంటి ల్యాక్స్ లాంటివి ఫ్లక్చువేషన్స్ లాంటివి కనిపించవు డిస్ప్లేలోని అండ్ ఇంకా ఇది దాని డిస్ప్లే అండ్ ఇంకా మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇందులోని స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు సో మీరు స్టీరియస్ సౌండ్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అండ్ ఇంకా మీకు ఇది అమ్మలెడ్ స్క్రీన్ అవ్వడం వల్ల మీకు ఒక మంచి మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది ఎందుకంటే అమ్మలెడ్లోని మీకు బ్రైట్ కలర్స్ కనపడితే మీకు డార్క్ డార్క్ ప్లేసెస్ అవన్నీ చాలా డార్క్గా కనపడతాయి అండ్ ఇంకా రెడ్ కలర్ బ్లూ కలర్ ఇవన్నీ చాలా బ్రైట్గా కనపడతాయి సో మీకు ఒక మంచి మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అండ్ ఇంకా మీకు స్టీరియో సౌండ్ ఉండడం వల్ల కూడా మీరు డివాల్బీ అట్మాస్ని ఎక్స్పీరియన్స్ చేయగలిపారు సో మీకు ఓవరాల్గా అయితే ఒక మంచి మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ దొరుకుతుందన్నమాట అండ్ ఇంకా దాంట్లో ఉన్న అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్ దాన్ని డిజైన్లోని చాలా ఇంప్రూవ్ అయింది అనమాట అంటే మీకు దాని రేర్ సైడ్ మీకు గ్లాస్ బాడీ ప్రొవైడ్ చేస్తున్నారు ఐకూ సెవెన్లోని అండ్ ఐకో సెవెన్ లెజెండ్లోని అండ్ మీకు ఐకూ సెవెన్ అయితే మీకు మ్యాట్ ఫినిష్ తోట వస్తుంది మీకు గ్రేయిష్ బ్లూ మ్యాట్ ఫినిష్ తోటి వస్తుంది అండ్ అది మీకు లైట్లోని ఎక్స్పోజ్ అయినప్పుడు మీకు మ్యాత్ కొంచెం బ్యూటిఫుల్గా కనపడుతుంది అనమాట కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది అండ్ ఇంకా ఐకు సెవెన్ లెజెన్లోనైతే మీకు టూ స్ట్రిప్స్ ఉంటాయి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద బ్యాక్ ప్యానెల్ మీద సో ఇది ఎంత చూడడానికి ఒక నీట్ సెటప్లా కనబడుతుంది చాలా ప్రొఫెషనల్గా కనబడతాయి అండ్ ఇంకా ఇవి గ్లాస్ ప్యానల్స్ కాబట్టి మీకు నిజంగా యూజ్ చేసేటప్పుడు కూడా ప్రీమియం ఫీలింగ్ వస్తుంది అండ్ మీకు సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫేస్ ఆన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ మీకు ఫాస్ట్గానే రన్ అవుతాయి అండ్ ఇంకా మీకు ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఐకూ వాళ్ళు ప్రామిస్ చేసింది ఏంటంటే కంటిన్యూస్గా టూ ఇయర్స్ వరకు మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తాం అండ్ ఇంకా కంటిన్యూస్గా త్రీ ఇయర్స్ వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారంట సో ఇది ఐక్వల్ ప్రామిస్ చేశారు అండ్ సో మీకు త్రీ ఇయర్స్ వరకు మీకు సెక్యూరిటీ తోటి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఇంకా ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే మీకు ఈ మార్ట్ ఫోన్ డియాల్ నేనో సిమ్ కార్డ్స్ వస్తుంది సో మీరు టూ నానో సిమ్ కార్డ్స్ని వాడుకోగలుగుతారు ఎస్డి కార్డ్ని వాడుకోలేరు అండ్క మీకు ఇందులో ఎఫ్ఎం రేడియో లాంటివి నోటిఫికేషన్ లైట్స్ లాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు ఎఫ్ఎం రేడియో ఉంటుంది అనుకున్నాను కాకపోతే ప్రొవైడ్ చేయలేదు అండ్క ఆ తర్వాత దాని పర్ఫార్మెన్స్ దగ్గరికి వెళ్ళిపోతాం అదే దీంట్లో ఉన్న హైలైట్ ఎందుకంటే మీకు ఇందులో డ్యాల చిప్ వస్తుంది కదా సో మీకు ఇందులో ప్రైమరీ చిప్సెట్ ఏమో స్నాప్డ్రాగన్ ఎయిట్ సెవెంటీ అని ప్రొవైడ్ చేస్తున్నారు సెకండ్ స్మార్ట్ ఫోన్ అనుకుంటా ఎయిట్ సెవెంటీ సెట్ తోటి కొత్త చిప్సెట్ ఇది అండ్ ఇంకా ఫైవ్ జీ సెట్ కూడా అండ్ ఇంకా మీకు డ్యాల చిప్సెట్ ఉందని కదా అందులోని సెకండ్ చిప్సెట్ ఏమో ఐడీసీ అంటే ఇంటెలిజెంట్ డిజిటల్ చిప్ అనమాట అండ్ ఇంకా దీని యూజెస్ ఏంటో నేను మీకు గేమింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్తాను అండ్ ఇంకా మీకు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇందులో పర్ఫార్మెన్స్ తోటి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఎయిట్ సిరీస్ ప్రాసెసర్ ఎయిట్ హండ్రెడ్ సిరీస్ ప్రాసెసర్ కాబట్టి మీకు ఫాస్ట్గా ఇంకా మీరు ఒకవేళ హెవీ యూజర్ అయినా సరే మీకు ఈ స్మార్ట్ ఫోన్ ఈ ప్రాసెసర్ తోటి బాగా యూజ్ అవుతుంది ఇంకా మీకు ఐకో సెవెన్ లెజెన్లోనైతే మీకు స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ ప్రొసర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అది కూడా చిప్ చిప్సెట్ తోటి వస్తుంది స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ ప్లస్ ఐడిసి అండ్ ఇప్పుడు గేమింగ్ గురించి మాట్లాడుకుంటే మీరు ఈ స్మార్ట్ ఫోన్ తోటి చాలా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందగలుగుతారు ఎందుకంటే మీకు ఇందులో డ్యుయాల్ చిప్సెట్ ఉంది కదా అండ్ ఇంకా మీకు ఆ చిప్ చిప్సెట్ దాని యూజెస్ ఏంటి అంటే మీకు ఇప్పుడు ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు మీకు ల్యాగ్ కాకుండా ఉండడానికి లేకపోతే మీ డిస్ప్లే క్లారిటీని ఇంప్రూవ్ ఇంకా మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ఆప్టిమైజ్ చేయడానికి ఈ డ్యూవల్ సెట్ బాగా పనికొస్తాయి అనమాట అన్నమాట అండ్ ఇంకా మీరు మీ డిస్ప్లే వింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా గేమ్ ఎక్స్పీరియన్స్ చేసే విధానం కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటే మీకు దాని డిస్ప్లే కొంచెం బ్రైట్గా కనపడం దాంట్లో ఉన్న క్లారిటీ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వడం అండ్ ఇంకా దాంట్లో ఉన్న కలర్స్ అన్ని కొంచెం బ్రైట్గా కనపడం ఇలాంటి అన్ని ఆప్టిమైజేషన్స్ జరుగుతాయి అనమాట సో మీకు ఓవరాల్గా అయితే మీకు ఈ డ్యూల్ సెట్ ఉండడం వల్ల మీకు చాలా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అండ్ ఇంకా మీకు వన్ ట్వంటీ ఇయర్స్ రిఫ్రెష్ చేయడం కాబట్టి మీకు గేమింగ్లో అయితే మీకు అసలు మ్యాక్సిమం ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఇందులోని ఫోర్ జీ గేమ్ వైబ్రేషన్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అంటే మీరు ఒక రియలిస్టిక్ గేమ్స్ ఆడుతున్నట్టు మీకు ఫీల్ అవుతారనమాట మీరు అంటే మీరు నార్మల్ గేమ్స్ అన్న సరే మీరు మీరు ఆ గేమ్లోని ఇన్వాల్వ్ అయిపోయినట్టు మీరు ఫీల్ అవ్వగలుగుతారనమాట అన్ని ఫీచర్స్ వల్ల అండ్ ఇంకా మీకు ఇది దాని డ్యూల్ చిప్సెట్ అండ్ ఇంకా ఇది ఒక ఫైవ్ జీ మీరు ఫైవ్ జీ వచ్చినప్పుడు దీన్ని వాడుకోగలుగుతారు ఫైవ్ జీని అండ్ ఇంకా మీకు ఇప్పుడు కెమెరా దగ్గరికి వెళ్తే మీకు ఇది ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబట్టి కెమెరాస్ మీద వీళ్ళు పెద్ద ఫోకస్ చేయలేదు సో మీకు ఇందులో ట్రిపుల్ రే కెమెరాస్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఫార్టీ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ప్రైమర్ సెన్సర్ ఉంది థర్టీన్ అల్ట్రా వైట్ సెన్సర్ అండ్ ఇంకా టూ అండ్ మోనోక్రోమ్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వెళ్తే మీకు అన్న ట్వంటీ మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఐకూ సెవెన్ లెజెన్లో చూసుకుంటే మీకు అన్న కూడా సేమ్ సెటప్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది మీకు అన్న ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ప్రైమర్ సెన్సర్ ఉంది అండ్ ఇంకా థర్టీన్ మెగాపిక్సెల్ వైట్ సెన్సర్ అండ్ థర్టీన్ మెగాపిక్సెల్ డెప్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకా మీకు ఈ థర్టీన్ మెగాపిక్సెల్ డెప్ సెన్సర్ వల్ల మీరు మంచి మంచి ప్రో షాట్స్ తీసుకోగలుగుతారు అండ్ ఇంకా మీకు పోర్ట్రేట్ మోడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీకు వైడ్ అండ్ ఇంకా మెయిన్ సెన్సర్స్ కూడా అన్ని నార్మల్గా ఉన్నాయి ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి ఈ సెటప్ బాగుంటుంది అండ్ ఇంకా మీకు ఈ కెమెరా సెటప్ ఈ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ సెన్సర్ ఉంది కదా ఆ సెన్సర్ మీకు ఆ లెన్స్ మీకు వివో ఎక్స్ సిక్స్టీ స్మార్ట్ ఫోన్లోని యూస్ చేశారు అదే లెన్స్ మీకు ఇంట్లో కూడా యూజ్ చేస్తున్నారు అండ్ ఇంకా మీకు ఆ స్మార్ట్ ఫోన్ కెమెరాలో ఎంత క్లారిటీ ఇవ్వగలుగుతుందో మీకు తెలిసి ఉంటుంది కదా అదేవిధంగా ఈ స్మార్ట్ ఫోన్ కూడా క్లారిటీ బాగుంటుందన్నమాట అండ్ తర్వాత బ్యాటరీ దగ్గరికి వెళ్తే మనకి స్మార్ట్ ఫోన్లో ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎమ్ఎస్ బ్యాటరీ ప్రొవైడ్ చేసినా ఇంకా అన్ని ఛార్జ్ చేయడానికి వాళ్ళు సిక్స్టీ సిక్స్ వాట్ ఫాస్ట్ ఛార్జ్ ప్రొవైడ్ చేస్తున్నారు సిక్స్టీ సిక్స్ వాట్ టర్బో ఛార్జర్ ఇది సో మీకు ఈ స్మార్ట్ ఫోన్ ఈ ఛార్జింగ్ తోటి ఈ బ్యాటరీ కెపాసిటీ తోటి ఐక్వాల్ ప్రామిస్ చేసింది ఏంటంటే థర్టీ మినిట్స్లోనే మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుందంట జీరో టూ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ వాట్ ఫాస్ట్ ఛార్జర్ తోటి అని ఇంకా వీళ్ళు రేంజ్ రేంజ్కి బ్యాటరీ కొంచెం తక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు ఎందుకంటే హెవీ యూజర్ ఈ స్మార్ట్ ఫోన్ వాడతారు కాబట్టి అంటే మీకు వీళ్ళలోని ప్రాసెసర్ చాలా ఇంప్రూవ్డ్ ఉంది అని ఇంకా మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కాబట్టి ఒకవేళ హెవీ యూజర్ దీని మా ఈ స్మార్ట్ ఫోన్ని వాడితే మీకు వన్ డే మేనేజ్ చేయడం కొంచెం కష్టమే టూ టైమ్స్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఫైవ్ థౌసండ్ అయినా ప్రొవైడ్ చేస్తే బాగుండేది కానీ ప్రొవైడ్ చేయలేదు అండ్ ఇప్పుడు దాని యూఐ దగ్గరికి వెళ్తే మనకి వీళ్ళని ఫంట్ చోస్ లెవెన్ పాయింట్ వన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఆండ్రాయిడ్ లెవెన్ మీద రన్ అవుతుంది అండ్ ఇది కూడా చాలా మంచి యూఐ చాలా కస్టమైజేబుల్ యూఐ అండ్ ఇంకా మీకు చైనీస్ ఇవై కాబట్టి తెలిసిందే బ్లోట్వేర్ అండ్ ఇంకా యాడ్స్ ఉంటాయి వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేయగలుగుతారు అండ్ ఆయన యాడ్స్ని కూడా మీరు డిసేబుల్ చేసుకోగలుగుతారు అండ్కి ఇప్పుడు ఫైనల్గా దాని ప్రైజింగ్ దగ్గరికి వెళ్తే మీకు ఇందులోని ఐకో సెవెన్లోని త్రీ వేరియంట్స్ ఉన్నాయి అండ్ ఐకో సెవెన్ లెజన్లోని టూ వేరియంట్స్ ఉన్నాయి మీకు ఐకో సెవెన్లోనేమో ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియం ఉంది అండ్ ఇంకా అది మీకు థర్టీ వన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఇంకొక వేరియంట్ కూడా ఉంది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ అండ్ ఇంక అది మీకు థర్టీ త్రీ థౌసండ్ నైన్ నైంటీ రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకా ఇంకో వేరియంట్ కూడా ఉంది ట్వల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ అది మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ నైన్ నైంటీ రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఐకో సెవెన్ లెజెన్ దగ్గరికి వెళ్తే మీకు అన్న టూ వేరియంట్స్ ఉన్నాయి కదా అందులోనే మీకు ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియం ఏమో మీకు థర్టీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టువెల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియం ఫార్టీ త్రీ థౌసండ్ నైన్ నైంటీ రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఇప్పుడు ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్స్ ఈ ప్రైస్ రేంజ్కి తీసుకోవచ్చా లేదా సూటబుల్ స్మార్ట్ ఫోన్సా కాదంటే మీరు ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ ఇంకా మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అండ్ ఇంక ఇప్పుడు ఐకూ సెవెన్ అండ్ ఐకూ సెవెన్ లెజెండ్లోని రెండిట్లోని ఏది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అంటే మీకు ఐకూ సెవెన్ ఇంకా నాకు తెలిసి బెటర్ ఆప్షన్ ఎందుకంటే మీకు ఇందులో కూడా డివల్ చిప్సెట్ ఉంది అందులో కూడా డివెల్ చిప్సెట్ ఉంది సో మీకు ఇందులో కూడా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ ఉంటుంది అండ్ ఇంకా అందులో కూడా ఇంక్రీజ్డ్ ఉంటుంది కాకపోతే మీకు ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న పర్ఫార్మెన్స్ మీకు సరిపోతుంది మ్యాక్సిమం అండ్ ఒకవేళ హెవీకే హెవీ గేమర్ అయితే మీరు ఐకమ్మైన లెజెండ్ వైపు చూడొచ్చు ఎందుకంటే మీకు అది ట్రిపుల్ ఎయిట్ తోటి కాంబినేషన్ ఉంటుంది డ్యూల్ చిప్సెట్ కదా ఇంకా మీకు క్లియర్గా ఉంటుంది కదా ఈ వీడియో సో మీకు ఈ రివ్యూ నచ్చే లైక్ ఎక్స్ మీకు షేర్ చేయాలను కన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసుకొని మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి ఇలాగే అండ్ ఇంకా మీరు గివ్ మీరు పార్టిసిపేట్ చేయబోతు చేయండి లింక్ అయిపోవడానికి ఇస్తాను అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వేళ్ళు వస్తాను అప్పటికి బాయ్